సిహరి టాక్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మనకంతా తెలుసు, క్రికెట్ ప్రపంచంలో ఐపీఎల్ T20 క్రికెట్ మ్యాచెస్ ఒక పెద్ద మెగా ఈవెంట్. 2021 ఐపీఎల్ క్రికెట్ టోర్నమెంటు 29 మ్యాచ్లు ఇండియాలో జరగగా కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా అవి కాస్త వాయిదా పడ్డాయి. ఆ తర్వాత బీసీసీఐ ఐసీసీఐ పరస్పరం సంప్రదించుకొని ఈ క్రికెట్ టోర్నమెంటును అబుదాబి, దుబాయ్, షార్జాలో నిర్వహించాలని నిర్ణయం చేయడం జరిగింది. తద్వారా రేపటి నుంచి సెకండ్ హాఫ్ ఆఫ్ ఐపీఎల్ 2021 మ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. అన్ని బ్యాలెన్స్గా ఉన్నటువంటి 31 మ్యాచ్లు కూడా, మొత్తం 60 మ్యాచ్లు 29 మ్యాచ్లు ఇండియాలో జరగగా, ఇప్పుడు అబుదాబి, దుబాయ్, షార్జాలో 31 మ్యాచెస్, టోటల్ 60 మ్యాచెస్ జరుగుతాయి. అక్టోబర్ 15 ఫైనల్ మ్యాచ్ దుబాయ్లో జరుగుతుంది. రేపు 19 సెప్టెంబర్ 2021 ముంబై వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగబోతుంది. ఈ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది టోర్నమెంట్లో పాయింట్స్ టేబుల్ ఒకసారి మనం చూస్తే, ఢిల్లీ క్యాపిటల్స్ 8 మ్యాచ్లు ఆడగా 6 మ్యాచ్లు గెలిచింది, 2 మ్యాచ్లు ఓడిపోయింది. 12 పాయింట్స్తో పాయింట్స్ టేబుల్లో ఫస్ట్ ప్లేస్లో ఉంది. సెకండ్ ప్లేస్లో చెన్నై సూపర్ కింగ్స్ 7 మ్యాచ్లు ఆడగా 5 మ్యాచ్లు గెలిచి 2 మ్యాచ్లు ఓడిపోయి 10 పాయింట్లతో సెకండ్ ప్లేస్లో ఉంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వాళ్ళు కూడా 7 మ్యాచ్లు ఆడారు, 5 గెలిచారు, 2 ఓడిపోయారు, 10 పాయింట్స్ ఉన్నప్పటికీ సిఎస్కే మెరుగైన రన్ రేట్ కారణంగా సెకండ్ ప్లేస్లో ఉంటే ఆర్సీబీ బెంగళూరు 3rd ప్లేస్లో ఉంది. నెక్స్ట్ ముంబై ఇండియన్స్ 7 మ్యాచ్లు ఆడగా 4 మ్యాచ్లు గెలిచారు, 3 మ్యాచ్లు ఓడిపోయారు, మొత్తం 8 పాయింట్లతో 4th ప్లేస్లో ఉంది. రాజస్థాన్ రాయల్స్ 7 మ్యాచ్ల్లో 3 గెలిచి 4 ఓడిపోయి 6 పాయింట్లతో వాళ్ళు 5th ప్లేస్లో ఉన్నారు. 6th ప్లేస్లో పంజాబ్ కింగ్స్ 8 మ్యాచ్ల్లో 3 మ్యాచ్లు మాత్రమే గెలిచి 5 మ్యాచ్లు ఓడిపోయి 6 పాయింట్లతో రన్ రేట్ తక్కువ కారణంగా వాళ్ళు 6th ప్లేస్లో ఉన్నారు. నెక్స్ట్ కోల్కతా నైట్ రైడర్స్ 7 మ్యాచ్లు ఆడగా 2 మ్యాచ్లే గెలిచారు, 5 మ్యాచ్లు ఓడిపోయారు, 4 పాయింట్లతో 7th ప్లేస్లో ఉన్నారు. సన్ రైజర్స్ హైదరాబాద్ 7 మ్యాచ్లు ఆడి 1 మ్యాచ్ మాత్రమే గెలిచి 6 మ్యాచ్లు ఓడిపోయి 2 పాయింట్లతో 8th ప్లేస్లో, అంటే ఐపీఎల్ 2021 పాయింట్స్ టేబుల్లో అట్టడుగు స్థానంలో ఉన్నారు. రేపు జరిగే మ్యాచ్ చాలా రసవత్తరంగా ఉంటుంది. ఇది సెకండ్ టోర్నమెంట్లో సెకండ్ మ్యాచ్ ముంబై ఇండియన్స్కు సిఎస్కేకి జరుగుతుంది. గతంలో జరిగినటువంటి గత మే 2021లో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో సిఎస్కే పైన గెలిచింది. కాబట్టి ఈరోజు కూడా, రేపు జరగబోయే మ్యాచ్లో కూడా మంచి మేజర్ ఛాన్సెస్ ముంబై గెలవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనేది నా అభిప్రాయం. ప్రతిరోజు నా ప్రిడిక్షన్స్ ఉంటాయి. మ్యాచ్ జరిగిన తర్వాత కూడా ఆ రోజు టోర్నమెంటు మ్యాచ్ పైన నా విశ్లేషణ కూడా ఉంటుంది. శ్రీహరి టాక్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ కామెంట్స్ను కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.